విభజన చట్టం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏపీ ప్రభుత్వం 2015 లోనే నోటిఫై చేసిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానం ఇచ్చింది. సెక్షన్ 5(6) ప్రకారమే రాజధాని ఏర్పాటైందని తెలిపింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని పేర్కొంది. దీనిపై మాట్లాడడం సరికాదని లిఖితపూర్వక జవాబు ఇచ్చింది మోడీ సర్కార్. 2020లో జగన్ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెచ్చిందని, అయితే ఆ బిల్లు తెచ్చే ముందు తమను సంప్రదించలేదని తేల్చి చెప్పింది. రాజధానిపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఏపీ వెళ్లిందని తెలిపింది.